అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో ఏంటంటే మా గిరిజనులు అయినటువంటి చీపురు, కొండ మీద పండించేటటువంటి చీపురుని ఏ విధంగా నరుకుతాము, ఏ విధంగా కోస్తాము అనే వీడియో ఈరోజు చూస్తారు. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది కొండ మీద వాటర్ వస్తుందన్నమాట. ఈ వాటర్ చూసారా, చాలా క్లీన్గా ఫ్రెష్ వాటర్ అన్నమాట. ఇది ఈ వాటర్తోనే మధ్యాహ్నం వంట తాగడము. నా తబ్లబుగా చూసారా, ఈ వాటర్ ఇప్పుడు ఇంకదన్నమాట. మేము ఎప్పుడైనా కొండకు వచ్చేటప్పుడు ఈ వాటర్తోనే తాగడము, అవన్నీ చేస్తాం. మధ్యాహ్నం భోజనం కోసం అయితే ఏర్పాటు చేస్తున్నారనమాట ఇక్కడ. అలాగే కర్రీ ఏంటో తెలుసా? చికెన్ కర్రీ అండి. ఈరోజు అయితే మ్యూజిక్ లేకుండా మేము ఏ విధంగా పనిచేస్తాము అనేది నేచురల్గా లైవ్గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. కొందరికి ఇది ఇష్టం ఉండకపోవచ్చు. అడవుల్లో కొండల్లో ఉదయం 6 నుంచి స్టార్ట్ అయ్యి సాయంత్రం 4-5 గంటల వరకు రోజంతా కొండ మీద ఏ విధంగా పనిచేస్తాము అనేది ఈ వీడియో. ఇందాక చూసిన నీళ్ళనే బిందులో నింపి ఈ విధంగా తెస్తున్నారనమాట. దీంతోనే వంట, అట్లాగే పని చేస్తున్నప్పుడు మధ్యలో దాహం వేస్తే ఈ వాటర్నే తాగుతామన్నమాట. పొడిరా పొడి సో ఫ్రెండ్స్, మొత్తానికి కొండకు రీచ్ అయ్యాము. చూసారా, మొత్తం చీపురు కొండ ఇవి. ఇవ్వండి, చాలా బాగున్నాయి. పైన డ్రోన్ షాట్ అయితే ఇంకా చాలా బాగుండేది. ఇదిగోండి, ఇదన్నమాట. ఈ విధంగా పూలు వస్తే ఈ టైంలోనే కొయ్యాలి. సో ఫ్రెండ్స్, మొత్తానికి చేరుకున్నాము. ఇదిగోండి, మా వాళ్ళ బొప్పాస్ పళ్ళు కోసి తింటున్నారన్నమాట. లేదు హాయ్ చెప్పన్నా. హాయ్ మనం రోజు మన ఇంట్లో మన పరిశుభ్రత కోసం ఉపయోగించే ఈ చీపుర్లు కొండ మీద అడవుల్లో పెరిగే ఈ చీపుర్లేనండి. ఈ చీపుర్ల కోసం ప్రత్యేకంగా ఎరువులేం వాడనవసరం లేదు. ఈ చీపుర్లు సుమారుగా 2 నుంచి 4 అడుగుల వరకు పెరుగుతుందన్నమాట. ఇది మొత్తం 4 అడుగుల వరకు మనం కొయ్యాల్సిన అవసరం లేదు. పువ్వు నుంచి సుమారు 2 అడుగుల వరకు కట్ చేస్తే చాలు అన్నమాట. పుచ్చిపోద్ది
కందుమూల తేంగాపకాలి సీమ్ తేంగలు సీమ్ తేంగ ఎలా ఉంది బాగుంది చాలా రుచికరంగా ఉంది అబ్బా తింటుంటే తింటుంది అప్పుడే తవ్విన ఈ సీమ పెండలం వండకుండా డైరెక్ట్గా తినేస్తున్నాం అన్నమాట చాలా బాగుంటుంది ఈ సీమ పెండలం కూర చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వీటిని కర్ర పెండలం లేదా కర్ర దుంపలు అని కూడా అంటారన్నమాట ఒక్కోసారి మా విలేజ్ నుంచి అడవిల్లో కొండల్లో పనికి వెళ్లాల్సి వచ్చినప్పుడు మధ్యాహ్న భోజనానికి ఇంటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి కర్ర పెండలం కర్ర దుంపలు చాలా రకాల అడవిలో లభించే ఎన్నో దుంపలు ఉన్నాయి వాటిని తవ్వుకొని డైరెక్ట్గా తినేస్తాం లేదంటే అగ్గిలో కాల్చి తింటాం అన్నమాట క్రికెట్ కిడ్నే యోయో పూను బెర్తంగై యా పనగారు ఆరో దో సత్తగ దగ్గర్లేదరా మాస్టర్ గాంధీ పోతే తప్పలేదు అసలు పవ పక్క రబాలేన్ ఈ కొండ నుంచి ఆ కింద కనిపడేది మా విలేజ్ అండి చూడటానికి ఎంతో హ్యాపీగా ఉంది ఈ కొండ నుంచి కిందకు చూడటం కానీ కొండ ఎక్కడం అంత సులువు కాదు చాలా హైట్గా ఉంటుందన్నమాట సుమారు 100 నుంచి 150 అడుగుల ఎత్తు ఉంటుందన్నమాట ఈ కొండ సో ఇదన్నమాట టీపురు ఇక్కడ ఇక్కడికి ఇది ఉంది కదా ఇక్కడ నుంచి ఇంత ఈ మాత్రం నరికితే సరిపోతుంది లేదా ఇంతవరకు సరిపోతుంది మరీ అంత లాంగ్ నరకూడదు అన్నమాట పువ్వు నుంచి అడుగు దూరంలో కట్ చేసిన ఈ చీపుర్లను మిగిలి ఉన్న ఆకులను మన చేతులతోనే తీయాలండి ఇది చాలా ప్రమాదం అన్నమాట మన చేతులనే కోసేస్తాయి బ్లేడుకున్న షార్ప్నెస్ ఈ ఆకులోనైతే ఉంటుంది చీపుర్లను కట్ చేసి ఆకులను తీయడమైనది కాబట్టి చివరిగా అడవిలో దొరికే ఈ పెద్ద తాడుని 2 భాగాలుగా చీల్చి వాటితోనే చీపుర్లను కట్టి ఇంటికి తీసుకుపోతామన్నమాట ఎవరెంత మొయ్యగలరో దాన్ని కట్టి ఇంటికి తీసుకెళ్తున్నాం ఇది చూడ్డానికి బరువు తక్కువగా ఉండి సింపుల్గా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ చాలా బరువు అన్నమాట కోసిన చీపుర్లను చాలా బరువుగా ఉంటుంది నరికిన చీపుర్ని ఓ వారం రోజులు కొండ మీదే ఎండబెడితే అప్పుడు బరువు అనేది తగ్గుతుంది మొత్తానికి మా విలేజ్కి చేరుకున్నాం ఈరోజుకి మాకు కూలి ఇచ్చిన యజమాని ఇంటి దగ్గరికే తీసుకెళ్తున్నామన్నమాట ఈ చీపుల్ని ఇంటి లోపల ఉంచకుండా ఇంటి పైన ఉన్నటువంటి స్లాబ్ల మీద ఎండబెట్టాలన్నమాట అప్పుడే ఎండిపోయిన తర్వాత కేజీ లెక్క లేదంటే చీపుల్ని అల్లి
అమ్ముకోవడానికైతే సులువుగా ఉంటుంది. ఈరోజు వీడియో ఎంత ఫ్రెండ్స్, రోజంతా మేము పడే కష్టాలని ఓ 10 నిమిషాలు మాత్రమే చిత్రీకరించి మీ చేతుల్లో పెట్టాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో అయితే ఒక లైక్ వేసుకుంటారని చిన్న మనవి. అందరికీ బాయ్ బాయ్.